అందరికీ నమస్కారం అండి. సాదా వంటలకు స్వాగతం. సాంప్రదాయ వంటతో రుచికరమైన ఆహారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా విజిట్ చేయండి సాదా కుకింగ్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్. ఈరోజు మనం ఫాస్టింగ్ తర్వాత, ఫెస్టివల్ ఫాస్టింగ్ తర్వాత 21 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్తో సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్స్ 2, మీరు ఎలాంటి వెజిటబుల్ అయినా తీసుకోవచ్చండి. గ్రీన్ మ్యాంగో, పచ్చి మామిడికాయ 1, ఆనియన్స్ 1 లేదా 2, టమాటోస్ 2, ఇవి పెద్ద చిక్కుడుకాయ 2, ఐ మీన్ కొన్ని, గ్రీన్ చిల్లీస్ కొన్ని, చిక్కుడుకాయలు కొంచెం, అలాగే బీన్స్ కొంచెం, అల్లం వెల్లుల్లి 1 టేబుల్ స్పూను, దొండకాయలు, బీట్రూట్ 1, టర్పిన్స్ 2 చిన్నవి, పొటాటోస్ 2, వంకాయలు 5 నుంచి 6, రాడిష్ కొన్ని, బాటిల్ గోడ్ అంటే సొరకాయ కొంచెం, ఆకుకూర పాలాకు కొంచెం, అలాగే బెండకాయలు కొన్ని, ఇది బీరకాయ 1 చిన్నది, అలాగే కాకరకాయ, ఇంకా మేతి ఆకు, పర్పుల్ క్యాబేజీ కొంచెం, పర్పుల్ అయినా వైట్ అయినా ఏదైనా కూడా, కొరియాండర్ లీవ్స్, ధనియా ఇది. ఇప్పుడు మనం ఈ వెజిటబుల్స్ అన్నీ క్లీన్ చేసుకొని చాప్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఈ కత్తిరిని కట్ చేసుకున్న ఆనియన్ కట్ చేసుకున్న, బీరకాయ కట్ చేసుకున్న, సొరకాయ అలాగే కట్ చేసుకున్న, టర్పిన్స్, రాడిష్ చిన్న చిన్నవిగా అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నామండి, కాకరకాయలు, అలాగే బీట్రూటు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, ఇంకా ఉల్లగడ్డ, అలాగే బెండకాయలు, అలాగే దొండకాయలు, ఇంకా ఈ బీన్స్, ఇంకా టమాటోస్, ఇలాగే చిక్కుడుకాయలు, పెద్ద చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, క్యారెట్స్ అన్నీ మనం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నామండి. మ్యాంగో, ఇలాగే ఆకుకూరలు కూడా, స్పినాచ్, ఇంకా మేతి ఆకు, ఇంకా క్యాబేజీ, ఈ అల్లం వెల్లుని ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నామండి. మనకు కందిపప్పు కూడా కావాలి, 250 గ్రాములు తీసుకుంటాము. ఎండుమిర్చి కొంచెం తిరగమాత కోసం, కుకింగ్ ఆయిల్, వంట నూనె 4 టేబుల్ స్పూన్స్, ఇంగువ 1 టేబుల్ స్పూను, అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూను, తిరగమాత కోసం ఆవాలు 1 టేబుల్ స్పూను. మీరు వడియం కానీ యూజ్ చేస్తే అది యూజ్ చేసుకోవచ్చు, జీలకర్ర ఆవాలకు బదులు. అలాగే కరివేపాకు ఆకులు కొంచెం, సాంబార్ పౌడర్ 4 టేబుల్ స్పూన్లు అండి, ఎందుకంటే మనం ఎక్కువ సాంబార్ చేస్తున్నాం కాబట్టి. ఉప్పు రుచికి సరిపడినంత. మనం సాంబార్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి 250 గ్రాముల సాంబార్ పౌడర్ అవుతుందండి. మెజర్మెంట్స్కి మన సాంబార్ పౌడర్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొరియాండర్ సీడ్స్, ధనియాలు 100 గ్రాములు, ఎండుమిర్చి 100 గ్రాములు. మీరు ఈ రోజుకి చేసుకునేటట్లయితే అన్ని 2 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. ఈ మెంతులు అయితే జస్ట్ ఒక పించ్ వేసుకోండి, సరిపోతుంది. అలాగే పసుపు 1/4 స్పూన్ వేసుకోవచ్చు. అలాగే కందిపప్పు 10 గ్రాములు, అంటే 2 టేబుల్ స్పూన్సు, మిరియాలు 10 గ్రాములు, అలాగే క్యుమిన్ సీడ్స్, జీలకర్ర 10 గ్రాములు. ఇవన్నీ డ్రైగా ఫ్రై చేసుకుందామండి, ఆయిల్ లేకుండా 1 నిమిషం పాటు. తర్వాత మిక్సీ కొట్టుకున్నారంటే మీకు సాంబార్ పొడి ఇలా రెడీగా అయిపోతుంది. మనకి ఈరోజు 4 టేబుల్ స్పూన్లు కావాలి. మనం ఈ 21 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది సూపర్ డూపర్ హెల్తీ అండి. ఇది ఫాస్టింగ్ తర్వాత తింటే చాలా చాలా మంచిది. మనం ముందుగా ఈ పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నానండి. మీరు రెగ్యులర్ పాట్లో కూడా ఉడికించుకోవచ్చు. 2 కప్స్ అంటే 4 కప్స్ వాటర్ వేయండి, 2 కప్స్ పప్పుకి. అది ఉడుకుతూ ఉంటుంది. మనం ఈ మధ్యలో సాంబార్ని, వెజిటబుల్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. అది మీడియం మంటలో పెట్టుకున్నామండి. దానికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే బీరకాయలు అన్నీ వేసుకుందామండి. ఒకటి వేసుకున్నప్పుడు కూడా మీరు కలుపుకుంటే మిగతా వేసుకోవచ్చు. అలాగే సొరకాయ, అలాగే కట్ చేసుకున్న టర్పిన్స్ అన్నీ కొంచెం వేసుకుంటూ మీరు మిక్స్ చేసుకుంటూ వేసుకోండి. అప్పుడు బాగా ఉడుకుతాయి. కట్ చేసుకున్న రాడిష్, అలాగే ఈ వెజిటబుల్స్ కొంచెం వేసుకున్నప్పుడు ఇలా చూసారంటే మిక్స్ చేసుకుంటూ వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసుకున్న
కాకరకాయలు, అలాగే బీట్రూటు, అలాగే కట్ చేసుకున్న వంకాయలు. మీరు ఇంట్లో పిల్లలు కానీ వెజిటబుల్స్ అన్నీ తినకపోతే ఇలా చేసి ఇచ్చేసారంటే చాలా ఈజీగా తిని తినిపి చేయించండి. అలాగే కట్ చేసుకున్న ఉల్లగడ్డ, ఇంకా లేడీ ఫింగర్ బెండకాయలు కూడా వేసుకుంటున్నాము, ఇంకా దొండకాయలు కూడా వేసుకుంటున్నాము. వెజిటబుల్స్ తినని పిల్లలకి ఇలా చేసి ఇచ్చారంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగా అలవాటుకు వచ్చేస్తారు తినడం. ఇంకా కట్ చేసుకున్న బీన్స్, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాస్, అలా అన్నీ ఒక దాంట్లో ఒకటి. అంటే ముందుగా ఇలాగ బీన్స్, ఈ పెద్ద బీన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ మనం త్వరగా ఉడికేటివి చివరిలో వేసుకోవచ్చండి. కొంచెం లేటుగా ఉడికేటి ముందుగా వేసుకుందాం. ఇలాగ టమాటోస్, ఇంకా ఈ మ్యాంగో అనేది మనం లాస్ట్లో వేసుకుంటున్నాము. ఈ స్పినాచ్, మేతి లీవ్స్ కూడా లాస్ట్లో వేసుకుంటున్నాము. అప్పుడు మనకు ఉడకడానికి అవి చాలా తక్కువ టైం పడుతుంది కదా. ఇంకా కట్ చేసుకున్న క్యాబేజ్ కూడా వేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందామండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసి బాగా కలపండి. అలాగే ఇక్కడ మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకుందాం. అన్నీ బాగా మిక్స్ చేయండి. మనం ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో చూద్దాం. చూసారంటే పప్పు కూడా చాలా బాగా ఉడికిపోయింది. దీనికి ఒక 1 టేబుల్ స్పూను ఇంగువ పొడి, కానీ ఇంగువ కానీ మీరు ఇష్టం ఏదైనా కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడరు, మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేయండి ఎలాంటి లంప్స్ లేకుండా. దానికి ఒక గ్లాస్ వాటర్ వేయండి. సో ఇది పప్పు కొంచెం లూజ్గా ఉంటే మీరు వెజిటబుల్స్తో వేయగానే బాగా కలిసిపోతుందండి, అందుకని కొంచెం వాటర్ వేసుకొని రెడీగా పెట్టుకుందాం. ఇలా చూసారంటే ఇప్పుడు వెజిటబుల్స్కి పప్పును వేయడం స్టార్ట్ చేస్తాము. ఇలా అన్నీ వేసి ఈ వాటర్ ఎలా అంటే మన వెజిటబుల్స్ అన్నీ కవర్ అవ్వాలి. చూసారు కదా, మీరు అవసరమైతే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోండి. ఈ సాంబార్ ఇప్పుడు కుక్ అవుతుందండి. మీరు ఇప్పుడు ఉప్పు చూసుకోవచ్చు, ఉప్పు కారం ఏదైనా తక్కువ ఎక్కువ ఉంటే మీరు సరి చేసుకోండి. మూత వేసేసుకొని ఒక మీడియం లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడకపెట్టుకుందాం. అప్పుడు చూసారంటే ఇలా బబుల్స్ వస్తుంది. మీరు చూసుకోండి, పొయ్యిలో పొంగిపోకుండా స్లోలో ఉడకపెట్టుకోండి. ఉడికిన తర్వాత కట్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకుందాం, కొత్తిమీర. ఇప్పుడు చూసారంటే వెజిటబుల్స్ చూసారా ఎంతో నైస్గా అన్నీ కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం తిరగమాత వేసుకుందాం. సపరేట్ ప్యాన్లో ప్యాన్ని ఒక మీడియం మంట మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె చాలండి. దానికి వడియం కానీ కుమిన్ జీలకర్ర ఆవాలు కానీ ఏదైనా మీరు ఏది వాడతారో అది వేసుకోండి. ఇంకా కరివేపాకు ఆకులు కూడా వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోండి. దాన్ని ఒక మిక్స్ కొంచెం కలుపుకుంటూ ఒక 20 సెకండ్లు ఉడికించుకోండి, అదే ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిన తిరగమాతని మనం సాంబార్కి యాడ్ చేసుకుందామండి లాస్ట్లో. సో కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది. చూసారంటే ఈ సాంబార్కి తిరగమాత వేసుకున్నాము. స్లోగా మిక్స్ చేసుకోండి. సో అది మంచి ఫ్లేవరు, మంచి సువాసన వస్తుంది. చూసారంటే వెజిటబుల్స్ చాలా బాగా కుక్ అయిపోయాయి. ఈ వెజిటబుల్స్ మీరు రైస్తో కానీ, చపాతీతో కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ తినొచ్చండి. చూసారంటే సూపర్ 21 వెరైటీ వెజిటబుల్ సాంబార్ రెడీ అయిందండి. ఆఫ్టర్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ రోజుల్లో కానీ సాంబార్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.